సరిలేరు నీకెవరు మూవీ ఉంటే కదా కామెడీ తీసుకున్నట్లయితే వాడు మాట్లు వాడిని పండ పెట్టి పీక కోసి లేదా కూజాలు శంభులు అవుతాయి కూజాలు శంభులు అవుతాయి కూజాలు శంభులు అవుతాయి ఓకే సో స్వీట్ అబ్బా బాబాయ్ అయితే వ్యాజ్డీస్ దింపేశాడు అయితే ఇంకేదైనా చెప్పగలవా ఫన్నీగా ఓకే ఇక్కడ మనం ఇంటర్వ్యూకి వచ్చినాం కదా మీ గురించి కానీ ఈ స్టూడియో గురించి కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూద్దాం ఏందిరా ఈ రోజు చూసుకున్నట్టయితే మంచి ఆనందంగా ఉన్నది సిగ్నేచర్లు అమ్మ పేరు నాకు పలకొత్తలేదు ఈత సుబ్బన్నట ఈరోజు ఈవిడ ఇంటర్వ్యూ చేస్తుంటే కూజాలు నిజంగా శంభులు అవుతాయి నేను ఇంటర్వ్యూ చేస్తే కూజాలు చెంబులు అవుతాయా ఓకే ఇంకా ఈ విధంగా ఉంటుంది మేడం ఓకే సో స్వీట్ చాలా బాగా చెప్పాను అన్న చాలా బాగా చెప్పాను యాజ్ డీస్ అసలు ఆయన ఆయన మాట్లాడితే నిజంగా ఆయనే ముందు కూర్చుని మాట్లాడేట్లన్న ఫీల్ వచ్చింది నాకు అంత బాగా నవ్వించావు థ్యాంక్ యూ ఓకే అండ్ నెక్స్ట్ మన చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడితే కూడా చాలా బాగా మాట్లాడతావట ఆయన లాగా వాయిస్ చేస్తావట ఓకే చెయ్ జయ శ్రీమన్నారాయణ ఈరోజు చూసుకున్నట్లయితే నిజంగా నేను హైదరాబాద్ లో ఉన్నానా లేకుంటే ఢిల్లీలో ఉన్నానా అనిపిస్తుంది అది ఎందుకంటే ఇక్కడ నేను ఇంటర్వ్యూలు అంటే మేసిగ్గా ఒప్పుకోను కాకపోతే ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయడం అని నాకు అంత కొత్తగా అనిపిస్తుంది సో నిజంగా ఇక్కడ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి నన్ను పిలిపించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆ పరమశివుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని జయ శ్రీమన్నారాయణ సో స్వీట్ సో స్వీట్ అయితే ఇప్పుడు నన్ను బ్లెస్ చేయాలి ఎలా బ్లెస్ చేస్తారు మన చిన్నజీర స్వామి గారు నా ఎదురుగా ఉన్నారు నేను అడుగుతున్న స్వామి అసలు ఏం బాగట్లేదు అసలు నా జాతకం అది నేను అడిగాను ఎలా చెప్తావు చెప్పు ఏం కాదమ్మా అటువంటిది ఎందుకంటే ఈరోజు నేను నీ పేరులో సువర్ణ ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు చాలా పెద్ద జర్నలిస్ట్ అవుతావు అందు ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఆఖరికి తిరుమార మళ్ళీ నాకు నీకు పోటీ ఏర్పడే అవకాశం కూడా నీకు వస్తుంది తీర్మాన్ వల్ల ఎందుకు వచ్చాడు రెహమాన్ మధ్యలోకి అట్లొస్తాడంటావా ఓకే సో స్వీట్ తీర్మాన్ మల్లనికి నాకు పోటీ ఇంకా నెక్స్ట్ ఎలాగో చిన్నజీర స్వామి విషయస్ అందించేశారు కాబట్టి ఓకే సో నువ్వు ఏపీసీఎం జగన్ గారి వాయిస్ కూడా బాగా చేస్తావు అని విన్నా అవును చెప్పేసా ఇంకా ఇంకెందుకు లేట్ ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లెకి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో చేరుతా ఉంది అది జగనన్న కానుక కావచ్చు జగనన్న మరి రైతు బీమా కావచ్చు జగనన్న రైతు భరోసా కావచ్చు మరి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది నేరుగా వాళ్ళ రైతుల నా రైతులు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళ అకౌంట్లు నేరుగా ఒక కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు ఆ మాదిరిగా వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ సందర్భం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఓకే సో ఇప్పుడు నాకు జగన్ గారు నా ఎదురు కూర్చున్నట్లు నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ రాదు కాబట్టి ఒకసారి మా సిగ్నేచర్ ఆడియన్స్ కావచ్చు సిగ్నేచర్ ఛానల్ గురించి ఏం చెప్తావు జగన్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది మా ఛానల్ కోసం తప్పకుండా ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లెకి ప్రతి ఒక్క అన్నకి ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్పేది ఏంటంటే సిగ్నేచర్ ఛానల్ తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సువర్ణ గారికి కూడా ఆమె అప్పుడప్పుడు ఆ తల్లి ఇంటర్వ్యూస్ చూసుకున్నప్పుడు నేను అప్పుడప్పుడు చూస్తుంటానమ్మా తల్లిని ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి నిజంగా ఎంత బాగా చేస్తావంటే అది మాటలు చెప్పనీకి రావట్లేదు కాబట్టి నేను ఇంతతో సెలవు తీసుకుంటున్నాను ఓకే సో స్వీట్ అఫి థ్యాంక్ యూ మొత్తానికి నన్ను నువ్వు తల్లిని చేసేసావు అందరికి ఓకే సో స్వీట్ చాలా బాగా చెప్తున్నావు నాన్న ఓకే సో వాయిసెస్ నాకు పొలిటీషియన్స్ బాగా చెప్పావు అండ్ కొన్ని వాయిసెస్ చాలా బాగా చెప్పావు నువ్వు అసలు మన డార్లింగ్ ప్రభాస్ వాయిస్ చాలా బాగా చెప్తావు అని విన్నాను ఒకసారి మా డార్లింగ్ వాయిస్ ఎలా చెప్తావని నాకు కూడా వినాలనుంది ప్రభాస్ గారి వాయిస్ డైహార్డ్ ఫ్యాన్ నేను డైహార్డ్ ఫ్యానా ఎవరు ఫ్యాన్ అంటారు చెప్ప ఆయనకి ఫస్ట్ ఒక డైలాగ్ ఆదిపురుష్ లో ఒక డైలాగ్ తీసుకున్నట్లయితే వస్తున్నా రావణ న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అర్చివేయడానికి వస్తున్నాను ఆ జానికిని తీసుకువెళ్ళడానికి నారంభం అధర్మ విధ్వంసం సో ఇంకేదైనా చెప్తావు ప్రభాస్ గారి డైలాగ్స్ తప్పు చేసావు దేవసేన ఆడదాన్ ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు తల నిజం తేలింది తల తెగింది సో స్వీట్ ఓకే ఇంకేమైనా చెప్పగలవా లేదంటే వేరే హీరో అడగనా మీ ఇష్టం అంటే అది ఇంకేదైనా ప్రభాస్ గారి డైలాగ్స్ చెప్తావా ఇంకా సాహో ఒక డైలాగ్ అంటే కదా చెప్పు గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడతాడు స్టేడియంలో కొట్టేవాడికి
ఒక రేంజ్ ఉంటుంది. చాలా బాగా చెప్తున్నావు అసలు. ఓకే సార్, రామ్ పోతినేని గారు వాయిస్ కూడా చేస్తావట? అవును. చెప్పు, ఇప్పుడు రామ్ పోతినేని గారు మన స్టూడియోకి వచ్చారు. నిజంగా స్కంద ఇస్ రిలీజ్ అయినప్పుడు నన్ను సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళని పిలిచారు. ఎందుకంటే నిజంగా జస్ట్ నైస్ ఇంటర్వ్యూ, చాలా మందికి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇట్స్ వెరీ నైస్ సువర్ణ గారు మీతో కలిసి ఇంటర్వ్యూ చేస్తాను, నేను ఊహించలేదు. సో నైస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అది నమ్మబుద్ధి కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, ఈ వర్డ్స్ నేను నమ్మబుద్ధి కావట్లేదు. బేసిక్గా రామ్ గారు కెమెరామెన్ చాలా తక్కువ వస్తారు అండ్ రామ్ గారిని మా స్టూడియోలో కూర్చోబెట్టావు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ప్రభాస్ గారు స్టూడియోకి వస్తే ఎట్లుంటో చెప్పవా? సువర్ణ, వన్స్ అగైన్ నన్ను పిలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్డ్స్ రావట్లేదు మీరు ఇంటర్వ్యూ చేస్తారని. బేసిక్గా నేను ఇంటర్వ్యూస్లో చాలా తక్కువ వస్తాను, మీరు కూడా చూస్తూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.